జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు జనని జన్మభూమి సొసైటీ సభ్యులు. చిన్న చిన్న కారణాలతో ఏటా ఎంతో మంది యువత ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వివిధ కారణాలతో ఒత్తిడికి గురవుతున్న వారికి తమ సొసైటీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. సేవా దృక్పథంతో అందిస్తున్న తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో జనని జన్మభూమి స్టూడెంట్స్ సూసైడ్స్ అండ్ క్రైమ్స్ ఎరాడికేషన్ సొసైటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోలేక ఏటా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తమ సంస్థ ద్వారా అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. 2016లో నెలకొల్పిన తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 6,000 మందికి సెమినార్స్, మోటివేషనల్ తరగతుల ద్వారా వారి ఆలోచన విధానాన్ని మార్చినట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా తమ సంస్థ సేవలందిస్తున్నట్టు వెల్లడించారు. కరీంనగర్లోనూ శాఖను ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లాల్లో ఎవరికి తమ సేవలు అవసరమైనా 9985363351 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. స్టూడెంట్ సూసైడ్స్ అండ్ క్రైమ్ ఎరాడికేషన్ అన్న సొసైటీని మేము గత 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు మేము ఒక 5,000 మంది విద్యార్థులను మేము ఎడ్యుకేటెడ్ చేయడం జరిగింది. మా అండర్లో కూడా సైకాలజిస్టులు, తర్వాత లైఫ్ స్కిల్ ట్రైనర్స్, మోటివేషన్ స్పీకర్స్ ద్వారా మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైనా కూడా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మహత్యల దిశగా ఆలోచనలు ఉన్న విద్యార్థులను కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా మానసిక ఒత్తిడితోటి ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని మేము డెఫినెట్గా మేము మోటివేషన్ చేస్తాము. మేము ఇక్కడ కరీంనగర్, తర్వాత సంగారెడ్డి, జగిత్యాల, హైదరాబాద్ లోపల మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మేము వీఆర్ గివింగ్ అవర్ నంబర్స్. మీకు ఎలాంటి ఏమైనా ఇలాంటి సైకాలజిస్ట్ తోటి మీకు మీట్ కావాలనుకున్నా, మీరు మానసికంగా ఏమైనా ఒత్తిడికి లోనై మీరు బాధపడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. జనని జన్మభూమి సొసైటీ విద్యార్థుల ఆత్మహత్యలు మరియు నేరాల నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నేడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే, నేడు ఎక్కడో కాదు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిన్న చిన్న కారణాలతో యువత ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి యువత ఉద్యోగస్తులు కూడా మా సమస్యను సంప్రదిస్తే మేము ఉచితంగా ట్రైనింగ్, మోటివేషన్స్ ఇస్తామని.